కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ప్రచారంలో జోరుపెంచారు. కొడాలి నాని మీద గెలుపు కోసం సయ్య అంటున్నారు. ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునే పనిలో దేవినేని అవినాష్ నిమగ్నమై ఉన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు తాను గెలిస్తే గుడివాడను ఎలా అభివృద్ధి పదంలో తీసుకెళ్తాననే అంశాలను గుడివాడ ప్రజలకు చెబుతూ ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఓవర్ టు గణేష్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత నందమూరి తారక రామారావు గారు పోటీ చేసినటువంటి నియోజకవర్గం నుంచి ఈ అసెంబ్లీ ఎన్నికలకు దేవినేని అవినాష్ బరిలోకి దిగబోతున్నారు. ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ గుడివాడ నియోజకవర్గంలో గెలుపుకి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు, అదేవిధంగా బలంగా ఉన్నటువంటి కొడాలి నానిని ఏ విధంగా ఢీకొట్టబోతున్నారు, ఎలాంటి అస్త్రాలు సంధించబోతున్నారు అనేది మనతో పాటు తెలుసుకునేందుకు ప్రచారంలో దూసుకుపోతున్న దేవినేని అవినాష్ మనతో ఉన్నారు. సార్, ఎలా నడుస్తుంది ఎలక్షన్ క్యాంపెయిన్? మొత్తం ఈరోజు నిన్న ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టుకోవడం జరిగింది. నిన్న దాదాపుగా వేల మంది మహిళలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నిన్న మా యొక్క ప్రచార మొట్టమొదటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేస్తున్నానని వాళ్ళు కీలక పాత్ర పోషించారు. కిలోమీటర్ల పొరుగును గారు నిన్న కార్యకర్తలు, మహిళలు, మరీ ముఖ్యంగా జనాలు రోడ్ల మేరకు వచ్చి స్పందన, ఈరోజు చంద్రబాబు గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మా కోసం మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పిన స్పందనతో ఈరోజు వాళ్ళు అందరూ గారు మద్దతు తెలుపడం జరిగింది. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజులు పనిచేస్తున్నాం. గురువారం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, గెలవబోతుంది. కొడాలి నాని ఆల్రెడీ 3 సార్లు ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు, 4వ సారి కూడా విజయం నాది అని చెప్పి ప్రచారంలో ఒక అస్త్రంగా మలుచుకుంటున్నారు. ఆయన ఏ విధంగా ఓడించేందుకు కొన్ని ప్రయత్నాలు చేయబోతున్నారు? ఈరోజు 15 ఏళ్ళుగా గురువారం ఎటువంటి అభివృద్ధి గారు చెందలేదు. ఈరోజు చంద్రబాబు గారు ఒక సంకల్పంతో ఇక్కడ ఉన్న పెద్దలందరం గారు సమన్వయపరిచి నన్ను అభ్యర్థిగా పంపించడం జరిగింది. ఏ నమ్మకం అయితే ఆయన ఉంది చంద్రబాబు గారు పెట్టారు, అదే నమ్మకంతో పెట్టేది ఎవరైనా మమ్మల్ని గెలిపించేది తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు, చంద్రబాబు గారు ఒక నాయకత్వం. ఈరోజు కేవలం గురువారం నియోజకవర్గం గారు 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయబోతుంది. దానికి కారణం చంద్రబాబు గారు చేసే కార్యక్రమాలు. ఎవరున్నారండి ఈ రాష్ట్రంలో అలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు? రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అలాంటి కార్యక్రమాలు చేయగలరా? అసలు ఆయనకు అవగాహన ఉంటుందా? అలాంటి కార్యక్రమాలు చేసే అవగాహన ఉంటుందా? కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక 40 ఏళ్ళ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడుగా, రాష్ట్రం ప్రతి అవగాహన ఉన్న నాయకుడుగా, ప్రజా సమస్యలు ప్రజా దీని మీద అవగాహన నాయకుడుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రజలందరూ ఆయన మద్దతు తెలుపుతున్నారు. మళ్ళీ మరొకసారి చంద్రబాబు గారు రావాలి, కావాలి అనే నినాదం ప్రజల్లో ఉంది. తప్పకుండా చంద్రబాబు గారు గెలవబోతున్నారు. వరుసగా 15 సంవత్సరాల పాటు ఒకే వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు, మీకేమనిపిస్తుంది? ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఒకే మాట అంటున్నారు, గురువారం మారాలి, గురువారం ప్రజాప్రతినిధి మారాలి. ఈ 2 నినాదాలే జనాల మధ్యలో ఉన్నాయి. 15 ఏళ్ళుగా మేము ఎంత నష్టపోయాం, ఎందుకు నష్టపోయాం, ఎందుకు అభివృద్ధి చెందలేదు అనేది ఈరోజు ప్రజలు తెలుసుకుంటున్నారు, రియలైజ్ అయ్యారు. ఎవరైతే మేము ఎందుకంటే ఒక పక్క అమరావతిలో ఎంతో ఘనంగా విజయవాడ గానే ఉండే, చుట్టుపక్కల నియోజకవర్గాలు అన్నీ ఎంతో ఘనంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఫైనల్గా గురువాడ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, డెవలప్మెంట్ విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ? గెలిస్తే ఇక్కడ జరగబోయేటువంటి డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? ఈరోజు గురువారిలో రోడ్లు అష్టవ్యస్తం. మనం కనుక నందివారి రోడ్లు కానీ మిగిలిన రోడ్లు కానీ చూసుకుంటే అష్టవ్యస్తం. ఏవీ గారు బాగాలేదు. ముందు మా ప్రిఫరెన్స్ గురువారిని మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో గురువారి నియోజకవర్గం చూసి ఈ విధంగా ఉండాలి నియోజకవర్గం అనే విధంగా ఒక అవగాహనతో ఏ అయితే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అదేవిధంగా కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావడం కానీ అలాంటి కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు 10,000 ఇల్లు కడుతున్నాం, వాటర్ ట్యాంకులు కట్టాం, త్వర రాబోయే రోజులు కడతాం. రోడ్లు మున్సిపాలిటీలో బాగున్నాయి, మిగిలిన చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి అధిగమిస్తాం. ఎన్ని గారు ఒక సమిష్ట నాయకత్వం, ఒక అనుభవం ఉన్న నాయకత్వం, ప్రజలకి సేవ చేయాలి నాయకత్వం, ఒక యువకులకి అనే మనస్తత్వం ఉన్న నాయకత్వంకి తప్పకుండా సరిపోతాయి. తప్పకుండా ప్రజల్ని నేను కోరుకునేది ఒకటే, ఆశీర్వదించండి, మీ మద్దతు ఇవ్వండి. ఒక మీరు ఇచ్చే అవకాశం బట్టి నేను ఏంటో నిరూపించుకుని ఏ విధంగా మీకు సేవ చేస్తాను, మీకు ఎమ్మెల్యే కాదు మీకు ఒక సేవకుడిగా సేవ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. మొత్తానికి మనం చూస్తున్నాం కదా, 15 ఏళ్ల పాటు ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడంతో గుడివాడ డెవలప్మెంట్ విషయంలో చాలా వెనుకబడింది.
2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా గుడివాడని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. రోడ్ల విషయంలో కానీ మంచినీటి సరఫరా అంశాల్లో కానీ ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారంలో చెప్తున్నారు. ప్రజలు ఏ విధంగా దీవించబోతున్నారనేది చూడాల్సి ఉంది. కెమెరామెన్ మల్లితో గణేష్, ఐ న్యూస్, గుడివాడ నియోజకవర్గం నుంచి.